అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ శివుని పట్ల గర్భవతి ఏనుగు భక్తి. నల్లమల్ల అడవి వద్ద వెంకటాపురం అని ఒక ఊరుండేది. ఆ ఊరిలో కాంతయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. కాంతయ్య వద్ద ఒక పెద్ద గర్భవతి ఏనుగు ఉండేది. ఆ ఏనుగు పేరు కమల. కాంతయ్య కమలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. కమల ఆహార అన్వేషణ కోసం రోజంతా అడవిలో తిరుగుతూ ఉండేది. రాత్రికి కాంతయ్య దగ్గరకు వచ్చేసేది. రాత్రంతా కాంతయ్య ఇంట్లోనే నివసించేది. మరుసటి రోజు యథావిధిగా అడవికి వెళ్ళి రోజంతా తిరిగేది. ఏంటి కమల, ఇవాళ ఇంత ఆలస్యం అవుతున్నా? నువ్వింకా అడవికి వెళ్ళలేదు? నీకు అడవికి వెళ్ళటం ఇష్టం లేదా? అది అలా ఎలా ఇష్టం లేకుండా ఉంటుంది? నాకు అడవికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అక్కడ వాతావరణం నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారి అడవిలోకి వెళ్తే చాలు, నా మనసంతా చాలా హాయిగా మారిపోతుంది. ఒక్కరోజు కూడా నేను అడవికి వెళ్లకుండా ఉండలేను. కానీ ఇవాళ ఎందుకో చాలా నీరసంగా ఉంది. అరే, అంత నీరసంగా ఉన్నప్పుడు అడవిదాకా ప్రయాణించటం ఎందుకు? అందులోనూ నువ్వు గర్భవతివి. నువ్విక్కడ ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. నేనున్నానుగా, నేను అడవికెళ్ళి నీకు కావాల్సిన ఆహారాన్ని సేకరించుకొని తీసుకొస్తానులే. లేదు లేదు, నేను ఖచ్చితంగా అడవికి వెళ్ళి తీరాలి. ఎప్పుడు ఇట్ట అడవికెళ్ళాలని ఎందుకు గొడవ చేస్తావో నాకు అస్సలు అర్థం కాదు. బహుశా ఆ అడవిలో బంగారం ఏమైనా దాచిపెట్టుంటావు కదా? బంగారం కంటే విలువైన వస్తువు ఒకటి ఆ అడవిలో ఉంది. అందుకే ఇలా వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉన్నాను. నువ్వు ఏమీ కంగారు పడుకొనేస్తాం, కాస్త నీరసంగా ఉందంతే. కాని నేను మాత్రం అడవికి వెళ్లకుండా ఉండలేను. నన్ను అర్థం చేసుకో, నన్ను అడవికి వెళ్ళ నువ్వు. సరేలే, నీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? అలాగే వెళ్ళిరా. ఇలా అడవికి వెళ్ళటం కొన్ని రోజులు మాత్రమే సాగుతుంది. నీకు నెలల దగ్గర పడ్డాక అసలు ఇంటి నుండి బయటకు కూడా పంపను. అప్పుడు మాత్రం నువ్వు ఇంట్లోనే ఉండాలి. నీకెలాంటి ఆహారం కావాలన్నా నన్ను అడుగు, నేను తెచ్చిపెడతాను. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతానులే. ఇప్పుడైతే నన్ను వెళ్ళనివ్వు. అలా గర్భవతి అయిన కమల ఏనుగు అడవికి వెళ్తుంది. ఆహా, అడవంతా ఎంత అద్భుతంగా ఉందో. నిన్న రాత్రి వర్షం పడినట్టుంది, అందుకే ఇంత చల్లగా ఉంది. ప్రతి ఆకుపై చినుకులు అలాగే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం అంటే నాకు ఎంతో ఇష్టం. అలా కమల ప్రకృతి మొత్తాన్ని ఆస్వాదిస్తూ తనకు ఇష్టమైన ఒక ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ ఒక గుట్టపైన శివలింగం ఉంటుంది. ఓం నమశివాయ. స్వామి శివయ్య, నిన్ను చూడగాని నా అలసట మొత్తం తీరిపోయింది. నా స్నేహితుడైన కాంతయ్య ఎప్పుడూ నన్ను ఒక విషయాన్ని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడూ అడవిలోనే తిరుగుతూ ఉంటావు, అక్కడ బంగారం ఏవైనా దాచిపెట్టావా అని. బంగారానికంటే విలువైన నువ్వున్నావన్న విషయం వారికి తెలియదు. నిన్ను ప్రతిరోజు అభిషేకించి కొలుచుకోవడం మా వంశ ఆచారం. అప్పుడు మా అమ్మమ్మ నిన్ను ఇలాగే పూజించేది. ఆ తర్వాత ఆ అదృష్టం మా తల్లికి, ఇప్పుడేమో నాకు లభించింది. కొన్ని రోజులు గడిచాక ఆ అదృష్టం నాకు పుట్టబోయే బిడ్డకి లభిస్తుంది. అలా కమల తమ వంశపారంపరంగా వస్తూ ఉన్న శివలింగానికి అభిషేకం చేసి పూజ చేయటం మొదలు పెడుతుంది. ఒక్కరోజు నీ సన్నిధికి రాకపోయినా నాకు చాలా బాధ కలుగుతుంది స్వామి. ప్రస్తుతం నేను ఒక గర్భవతిని. దయచేసి నాకు కాస్త శక్తిని ప్రసాదించు స్వామి. ప్రతిరోజు నీ సన్నిధికొచ్చి అభిషేకం చేసేలా నన్ను కరుణించు. అంతేకాదు, నీ రక్షణ బాధ్యత కూడా నా చేతుల్లోనే ఉంది. అలా కమల శివలింగంతో మాట్లాడుతూ ఉండగా కాంతయ్య చెట్టుచాటు నుండి వారిని చూస్తూ ఇలా అంటాడు. ఓహో, ఇదా అసలు విషయం. ఈ శివయ్య కోసమేనా నువ్వు ప్రతిరోజు ఇంత దూరం వస్తావు? అరే కాంతయ్య, నువ్విక్కడికి అసలు ఎలా వచ్చావు? ప్రతిసారి అడవి పేరెత్తగానే నీ మొహం ఎప్పుడూ వెలిగిపోతూ ఉండేది. ఇవాళ అడవికి వెళ్ళొద్దనగానే నీ మొహంలో నేను విపరీతమైన బాధను గమనించాను కమల. అప్పుడే నాకు అర్థమైంది ఈ అడవిలో ఏదో ఉందని. అందుకే నీ తెలియకుండా నిన్ను వెంబడిస్తూ నీ వెనకే వచ్చాను.
ఇప్పుడే నాకు అర్థమైంది నువ్వు ప్రతిరోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు. నిజమే, ప్రతిరోజు నేను ఇక్కడికి ఈ శివలింగాన్ని పూజించడం కోసమే వస్తున్నాను. అసలు ఈ శివలింగంలో అంత ప్రత్యేకత ఏముంది కమలా? మీ వంశమంతా ఈ లింగానికి ఎందుకు పూజ చేస్తున్నారు? ఈ శివలింగం సాధారణమైన శివలింగం కాదు. సరిగ్గా గమనిస్తే ఈ లింగంలో ఎన్నో రకాల విలువైన వజ్రాలు పొదగబడి ఉంటాయి. నేటి సమాజం ఎలాంటిదో నీకు బాగా తెలుసుగా. ప్రజల కళ్ళు దైవంపై కంటే దైవం అలంకరించుకున్న వజ్రాలపైనే ఎక్కువగా ఉంటుంది. అలా చాలామంది ఈ శివలింగం గురించి తెలుసుకున్నవారు ఈ లింగాన్ని అపహరించాలని అనుకుంటూ ఉండేవారు. అందుకుగాను ఈ అడవిలో నివసించిన మా పూర్వీకులెప్పుడూ ఈ లింగాన్ని కాపలా కాస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నాకు లభించింది. అందుకే ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని రోజంతా రక్షిస్తూ ఉండేదాన్ని. ఓహో, అలాగా. ఇలాంటి సమయంలో కూడా నువ్వు నీ బాధ్యత నెరవేరుస్తూ ఉన్నావు కమలా. ఇంత అలసట్లో కూడా ఇక్కడిదాకా వచ్చి ఈ లింగానికి కాపలా కాస్తూ ఉన్నావు. ఆ శివయ్య పట్ల నీ భక్తి అమోఘం. ఆ శివయ్య నిన్నెప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అలా ఆ రోజు నుండి ప్రతిరోజు కమలతో పాటు కాంతయ్య కూడా శివలింగం వద్దకు వచ్చేవాడు. గర్భవతి అయిన కమలని కాంతయ్య జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. వెంకటాపురం యొక్క ఊరి పెద్ద అయిన రాఘవయ్యకి తమ పూర్వీకుల ద్వారా ఆ లింగం యొక్క విశిష్టత తెలుస్తుంది. అతను ఎలాగైనా లింగం, అలాగే ఆ లింగంలో పొదగబడి ఉన్న వజ్రాలని తన సొంతం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ విషయాన్ని అతడు తన సహచరుడైన గోపీనాథ్కి తెలియచేస్తాడు. చూడు గోపీనాథ్, అడవిలో ఒక గుహ వద్ద ఒక లింగం ఉంది. ఆ శివలింగం సాధారణ శివలింగం కాదు. ఆ లింగంలో చాలా రకాల విలువైన వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా మా పూర్వీకులు ఆ లింగాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ అది అస్సలు కుదరటం లేదు. మనం మాత్రం ఆ లింగాన్ని అసలు విడిచిపెట్టకూడదు. రేపే మనం ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి అక్కడున్న శివలింగాన్ని అపహరిద్దాం. ఆ వజ్రాలని విదేశాలు కమ్మి డబ్బుని సంపాదించుకుందాం. అట్టాగే రాఘవయ్య, ఎంత సులభంగా డబ్బొస్తుందంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పు. నాకు కూడా ఆ వజ్రాలతో పొదగబడి ఉన్న లింగాన్ని చూడాలని చాలా ఆత్రుతగా ఉంది. ఇలా ఆ లింగాన్ని దొంగిలించాలి అని నిర్ణయించుకున్న వాళ్ళిద్దరూ మరుసటి రోజు అడవిలో ఆ లింగం కోసం వెతుక్కుంటూ కాసేపటికి ఆ లింగం దగ్గరికి చేరుకుంటారు. లింగం దగ్గర కాపలాగా ఉన్న కమలా అనే ఏనుగుని, అలాగే కాంతయ్యని వాళ్ళు చూస్తారు. ఈ లింగం గురించి ఊళ్ళో ఎవరికీ తెలియదని అనుకున్నాను, కానీ కాంతయ్య గారికి తెలిసినట్టుంది. ఇవాళ నా దగ్గరున్న గన్నుతో వీళ్ళిద్దరినీ కాల్చైనా సరే నేను ఆ లింగాన్ని అపహరించాలి. మరోవైపు కమల కాంతయ్యతో ఇలా అంటుంది. కాంతయ్య, నాకు బాగా దాహంగా ఉంది. ఇక్కడికి దగ్గర్లో ఒక కొలనుంది, నాకు కాస్త మంచి నీళ్లు తెచ్చి పెడతావు? అయ్యో తప్పకుండా కమల, నువ్విక్కడే ఉండు అంటూ కాంతయ్య కమలని ఆ శివలింగం దగ్గర విడిచిపెట్టి దగ్గరలో ఉన్న కొలన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదే సరైన సమయం. మనం ఇప్పుడే ఏనుగుని మన గన్నుతో కాల్చి ఆ శివలింగాన్ని తొవ్వి ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పద. ఇక రాఘవయ్య గోపీనాథ్ ఇద్దరు ఏనుగు దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరినీ చూసి కమల ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే వాళ్ల చేతిలో గన్నుంటుంది. చూస్తూ ఉంటే గర్భవతిలా ఉన్నా. నీకు నీ బిడ్డ ప్రాణాలు కావాలి అనుకుంటే నువ్వడ్డు తప్పుకో. మేమీ లింగాన్ని అపహరించి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అది కుదరని పని. నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను, కాని మిమ్మల్ని మాత్రం ఈ శివయ్యని అస్సలు తాకనివ్వను. నా చేతిలో ఉన్న ఈ గన్ను చూసావుగా, గన్నుతో నీ ప్రాణాలు తీస్తాం. మర్యాదగా ఇక్కడి నుంచి తప్పుకో. ఇక్కడి నుంచి పారిపోయి కనీసం నీ ప్రాణాలైనా రక్షించుకో. అలా వాళ్ళు ఎంత హెచ్చరించినా వినకుండా కమల ఏనుగు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి తన తొండంతో గట్టిగా కౌగిలించుకుంటుంది. ఏది ఏమైనా సరే ఇవాళ నేను ఈ శివయ్యని విడిచిపెట్టను. ఈ శివయ్యని కనుక మీరు తీసుకుని వెళ్లాలనుకుంటే ముందు మీరు నా ప్రాణాలను తీయాల్సి ఉంటుంది. ఈవేళ నేను నా ప్రాణాలను తెగించైనా సరే నా శివయ్యని కాపాడుకుంటాను. అలా కమల ఏనుగు ఎంత బ్రతిమిలాడినా వినకుండా తన చేతిలో ఉన్న గన్నుతో
కమల ఏనుగుని కాలుస్తాడు. ఆ శివయ్యా, నన్ను కాపాడు స్వామి, ఈ దుర్మార్గుల నుండి నన్ను కాపాడు. ఇక మరోవైపు నీళ్లు తేవడం కోసం వెళ్లిన కాంతయ్యకి గన్ను పేలిన శబ్దం, అలాగే కమల అరుపులు వినిపిస్తాయి. హుటాహుటిన ఆ లింగం వద్దకు పరుగులు తీస్తాడు కాంతయ్య. ఇంతలో కమల ఏనుగు ఆర్తనాదాలు విని శివయ్య మనసు కరిగిపోతుంది. వెంటనే దుష్టులను శిక్షించటానికి కమల ముందు ప్రత్యక్షమవుతాడు ఆ పరమశివుడు. ఎంత ధైర్యం ఉంటే నా భక్తురాలిని ఇలా హింసిస్తారో, అది కూడా ఒక గర్భవతిని. డబ్బు మాయలో పడి మీ కళ్ళు ఇంతగా మూసుకుపోతాయని నేననుకోలేదు. మనిషిగా మీకు లేని దయ భక్తి ఒక జంతువుగా ఈ ఏనుక్కి ఉంది. ఇలాంటి మనుషులు బ్రతకటానికి వీల్లేదు అంటూ ఆ పరమశివుడు తన త్రిశూలంతో గోపీనాథ్ని అలాగే రాఘవయ్యని సంహరిస్తాడు. ఇంతలో కాంతయ్య కమల దగ్గరికి వస్తాడు. అక్కడ ఉన్న పరమశివుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. కమల, నీ అపారమైన భక్తికి నేను ముక్తున్నయ్యాను. ఎంతటి కష్టంలోనైనా నువ్వు నీ స్వార్థాన్ని చూసుకోకుండా నన్ను కాపాడడానికే ప్రయత్నించావు. నీ ఈ అమాయకత్వం అలాగే మంచితనం నాకు ఎంతగానో నచ్చింది. చాలా ధన్యవాదాలు స్వామి, నా కోసం మీరు వచ్చినందుకు. అలా కమల ఏనుగుని అలాగే కాంతయ్యని ఆ పరమశివుడు దీవించి తిరిగి కైలాసానికి చేరుకుంటాడు. ఈ విధంగా గర్భవతి అయిన ఏనుగు శివయ్య పట్ల ప్రేమని చాటుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక ఊరిలో పురాతనమైన శివాలయం ఉండేది. ఆ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కేవలం ఆ ఊరి వాళ్ళు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా శివాలయంలో ఉన్న శివయ్యని, అలాగే పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చేవారు. ఆ గుడికి ఒక పూజారి ఉండేవాడు. అతని పేరు నీలకంఠయ్య. అతను కేవలం అగ్రకులస్థులు మాత్రమే గుడిలోకి రావాలన్న నిబంధనని పెడతాడు. ఆ నిబంధన ప్రకారమే ఆ ఊరిలో ఉన్న అగ్రకులస్థులు మాత్రమే గుడిలో పూజను వీక్షించేవారు. పాపం, తక్కువ కులాల వాళ్ళు ఆ గుడివైపు కూడా చూడ్డానికి వీలుండేదే కాదు. చిన్న కులంలో పుట్టిన వీరయ్య అనే ఒక వ్యక్తి శివునికి, అలాగే పార్వతీదేవికి అపారమైన భక్తుడు. అతను ఎలా అయినా ఆ గుడిలో ఉన్న శివయ్యని, అలాగే పార్వతీదేవిని దర్శించుకుని నైవేద్యాన్ని నివేదించాలని కలలు కంటూ ఉండేవాడు. నా చిన్నప్పటి నుండి ఇదే ఊర్లో ఉన్నాను, కాని ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేదు. ఎందుకో మా కులం వారిని ఆలయానికి కూడా రానివ్వడం లేదు. ఇది నా ఒక్కటి బాధ మాత్రమే కాదు, ఊర్లో చాలా మంది ఇలానే బాధపడుతున్నారు. అవునండి, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కాని ఊరి నిబంధనల్ని అధిగమించి గుడికి వెళ్తే పడే శిక్షలేమిటో మనకు తెలుసుగా. అందుకే ఆ వైపు చూడ్డానికి కూడా అందరూ భయపడుతున్నారు. ఏదో ఒక రోజు ఈ నిబంధనని పూర్తిగా మార్చాలి. దేవుడంటే కేవలం గొప్పవారికి మాత్రమే కాదు, పేదవారికి కూడా సొంతమని తెలియజేయాలి. అలా కవిత మరియు వీరయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు నీలకంఠయ్య గుడిలో ఇలా అనుకుంటూ ఉంటాడు. చిచ్చి, దారిలో వస్తూ వస్తూ ఆ తక్కువ కులం వ్యక్తులను చూడాల్సి వచ్చింది. వారిని చూడడంతోనే నేను అపవిత్రునైపోయాను. ఇప్పుడిక ఈ గుడి వద్దున్న బావి వద్దకు వెళ్లి స్నానం చేసి మళ్లీ గుడిలోకొచ్చి పూజ చేయాల్సి ఉంటుంది అంటూ నీలకంఠయ్య చిరాకు చిరాకుగా గుడి బయటున్న బావి వద్దకు వస్తాడు. అక్కడున్న బావిలోని నీటిని చేది తన ఒంటిపై పోసుకుంటాడు. ఇక అలాగే తడి బట్టలతో గుడి లోపలికి వెళ్తాడు. ఇంతలో నీలకంఠయ్య భార్య అయిన సులోచన ఇలా అంటుంది. ఏంటండి ఇది, ఇంటి వద్ద స్నానం చేసి వచ్చారుగా, గుడి వద్దున్న బావిలోని నీటితో ఎందుకు స్నానం చేశారు? ఇదేమైనా కొత్త ఆచారమా? కొత్త ఆచారం కాదు, పాత ఆచారం కాదు. దారిలో వస్తూ వస్తూ ఆ తక్కువ కులం వ్యక్తులు ఎదురుపడ్డారు. పొరపాటున వారి శరీరం నాకు తగిలింది. అందుకే ఇలా గుడికొచ్చి మళ్లీ స్నానం చేస్తున్నాను. ఎంతైనా శివయ్యని అభిషేకించాల్సిన వాడిని, శుచిగా ఉండడం అవసరం కదా. ఇది మరీ సరిపోయిందండి. ఊరన్నాక అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఒకరినొకరు అంటుకోక తప్పదు. అంతా జనాభా కలిగిన దేశం మనది. ఈ కాలంలో కూడా మీరు ఇలాంటి వాటిని పాటిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకేం అర్థం కావడం లేదు. అలా సులోచన ఎంత చెప్పినా నీలకంఠయ్య మాత్రం అస్సలు వినేవాడే కాదు. ఎప్పుడు కులం కులం అంటూ
తిరుగుతూ ఉండేవాడు. అలాగే తాను పూజించే శివయ్య కూడా కేవలం తనకు మాత్రమే వరాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఉండేవాడు. ఒకరోజు నీలకంఠయ్య శివుని గుడిలో అభిషేకాన్ని నిర్వహిస్తాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు. అలాగే అభిషేకం చేసిన నీటిని ఊర్లో అందరికీ పంచుతూ ఉంటాడు. మన ఊర్లో నీటికి ఎలాంటి సమస్య లేదుగా, మరి మీరు ఇలా నీటిని ఎందుకు పంచుతున్నారు? మూర్ఖడా, ఇది తాగే నీరు కాదు, సాక్షాత్తు పవిత్రమైన గంగాజలంతో శివయ్యకి అభిషేకం చేశాను. ఆ నీటిని ఇలా ఊరి జనానికి పంచుతున్నాను. అవునా, ఇది నా శివయ్యకి అభిషేకం చేసిన నీరా? అయితే నాకు కూడా ఇవ్వండి, మా ఇంట్లో ప్రోక్షణ చేస్తాను. ఇప్పుడు మా ఇల్లు కూడా కైలాసంలా మారిపోతుంది. లేదు లేదు, నీలాంటి వారు ఈ పవిత్రమైన నీటిని చూడడానికి కూడా వీల్లేదు. ఇది కేవలం మాలాంటి గొప్పవారికి మాత్రమే, మీలాంటి వారికి వీటిని ఇవ్వడం కుదరదు. దేవుడు అందరి వాడేగా అయ్యా, అలాంటప్పుడు వీటిని మాకిస్తే ఏమవుతుంది? మేం కూడా ఆ దేవుని సృష్టిలో భాగమేగా. నిజమే, దేవుని దృష్టిలో అందరూ భాగమే. కానీ ఆ దేవుడు మాలాంటి మంచిని సృష్టిస్తూనే మీలాంటి చెడుని కూడా సృష్టించాడు. మనం అమృతం మరియు విషం లాంటి వాళ్ళం. మీకు అలాగే, మాకు చాలా తేడా ఉంది అని చెప్పి నీలకంఠయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు. పాపం వీరయ్యకి గాని, వీరయ్య బస్తీలోని వారికి గాని ఎలాంటి ప్రసాదాన్ని, నీటిని పంచరు. పాపం చిన్న కులస్తులంతా ఎంతో బాధపడుతూ ఉంటారు. పాపం వీరయ్య బాధపడుతూ ఇంటికెళ్తాడు. తన ఇంట్లో ఉన్న శివలింగం ముందు కూర్చొని బాధపడ్డం మొదలు పెడతాడు. ఏమిటి శివయ్యా ఇది? రోజురోజుకి మాలాంటి వారు హింసకి గురవుతూనే ఉన్నారు. మాకు కనీసం నీ ప్రసాదాన్ని చూడ్డానికి కూడా ఎలాంటి అర్హత లేదు. ఇక మేము బ్రతికి కూడా ఏంటి ప్రయోజనం? ఎలాంటి ఉపయోగము ఉండదు. దయచేసి నన్ను నీ వద్దకు తీసుకుని వెళ్ళిపో. నాకీ పాడు భూమిపై బ్రతకాలనే ఆశ లేదు. అలా వీరయ్య తన ఇంటిలో ఉన్న శివలింగం ముందు ఏడుస్తూ కూర్చుంటాడు. ఇదంతా గుడిలో ఉన్న శివపార్వతులు గమనిస్తూ ఉంటారు. ఈ ఊరిలో చాలా వివక్ష ఉంది స్వామి. ప్రతిరోజు మనకు సేవలు చేసే ఆ నీలకంఠయ్యే ఈ వివక్షకి పెద్ద కారణం. అవును పార్వతి, అతను ప్రతిరోజు నాకు ఎంతో సేవ చేస్తున్నాడు. రుద్రాభిషేకాలు, హోమాలు, అర్చనలతో ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. కాని నేను సాధారణ మనిషిలో కూడా కొలువయ్యుంటానన్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. మానవ సేవే మాధవ సేవ అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అతనికి అర్థం చేసుకునే అంత స్తోమత లేదు స్వామి, కాబట్టి మనమే అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. సరే, అలాగే అతనికి బుద్ధొచ్చేలా చేద్దాం. అలా శివుడు మరియు పార్వతీదేవి ఆ గుడి నుండి బయటకొస్తారు. అలా బయటకొచ్చిన వాళ్ళు తమ అసలు రూపంలో కాకుండా మారువేషంలోకి మారిపోతారు. శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరూ భిక్షాటన చేసేవారిలా మారిపోతారు. వారి బట్టలు పూర్తిగా చిరిగిపోయింటుంది. అలాగే చేతిలో పాతబడ్డ గిన్నెలు, అలాగే ఒక పాత సంచి కూడా ఉంటాయి. స్వామి, మనమిలా భిక్షాటన చేసేవారిలా మారడానికి గల కారణమేమిటి? భూలోకవాసులందరికీ మనపై ఎంతో ప్రేమ, అలాగే భక్తి కలిగి ఉన్నారు. ఈ విషయం మనకీ తెలుసు. కాని పేదవారిపై కూసంత జాలి కూడా లేదు. మనం గనుక దగదగా మెరిసే బట్టలతో, త్రిశూల డమరుకాలతో వారి ముందు ప్రత్యక్షమైతే మనకు కనకాభిషేకాన్ని చేస్తారు. అందుకే ఇలా భిక్షని ఆశించేవారిలా తయారయ్యాం. ఇప్పుడు చూద్దాం మనకి ఎవరు భిక్షని వేస్తారో. ఎవరైతే మనకు భిక్షని వేస్తారో వారికి వారి కోరికలని మనం తీరుతాం. అలా శివుడు మరియు పార్వతీదేవి ఊరంతా తిరిగి భిక్ష సేకరించాలని అని అనుకుంటారు. ముందుగా వారు నీలకంఠయ్య ఇంటి వద్దకు వెళ్తారు. నీలకంఠయ్య వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి వద్దకే వస్తావు? ఎవరు నువ్వు? నీకసలేం కావాలి? చూస్తూ ఉంటే తెలియటం లేదా అయ్యా, నేనొక భిక్షగాడిని. ఈమెమో నా భార్య. చాలా రోజుల నుండి ఆకలితో అలమటిస్తూ ఉన్నాం. పేదరికంలో కూరుకుపోయున్నాం. దయచేసి మాకు కాస్త ధాన్యాన్ని ప్రసాదించండి. నీలాంటివాడు నాలాంటి గొప్పవాడి ఇంటి ముందుకు రావటమే పెద్ద పాపం. నీకు చిల్లి గవ్వని కూడా ఇవ్వను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మెడబట్టుకుని ఇక్కడి నుంచి బయటికి నెట్టుతాను. అలా నీలకంఠయ్య అనడంతో మారువేషంలో ఉన్న శివుడు, అలాగే పార్వతీదేవి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటారు.
అలవాళ్లు నీలకంఠయ్య ఇంటిని దాటగానే నీలకంఠయ్య ఇంట్లో ఉన్న ధనం, ధాన్యం, బంగారమంతా ఒక్కసారిగా మాయమైపోతాయి. ఆశ్చర్యంగా ఉంది, నా ఇంట్లో ఉండాల్సిన ధనం, ధాన్యమంతా క్షణాల్లో ఎలా మాయమైపోయాయి? నాకెందుకో మన ఇంటికి భిక్షాటన కోసం వచ్చిన వాళ్ళు మామూలు మనుషుల్లా కనిపించడం లేదండి. వాళ్ళు మహాత్ముల్లా ఉన్నారు. దయచేసి వెళ్ళి వారి కాళ్లపై పడండి. అలా సులోచన చెప్పడంతో నీలకంఠయ్య భిక్షాటన చేస్తూ ఉన్న శివయ్యని, అలాగే పార్వతీదేవిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈలోగా శివయ్య, అలాగే పార్వతీదేవి వీరయ్య ఇంటి ముందుకు వెళ్తారు. అయ్యా, ఎవరండి మీరు? చూస్తా ఉంటే చాలా దీనస్థితిలో ఉన్నారు. నేను మీకు ఏవైనా సహాయం చేయగలనా అయ్యా? ఏమైనా కావాలంటే చెప్పండి. చూడగానే మా దీనస్థితిని అర్థం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు బాబు. మేమెంతో ఆకలితో ఉన్నాం. దయచేసి మాకు కొంత ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. పాపం చూస్తుంటే చాలా పేదవారులా ఉన్నారండి. భోజనం చేసి ఎన్ని రోజులు గడిచిందో ఏమో. చూడండి, మీరు చాలా పేదవారిలా ఉన్నారు. మేం కూడా పేదరికంలోనే ఉన్నాం. మా వద్ద కూడా కొంత ధాన్యమే ఉంది. కానీ మరేం పర్వాలేదు, మా వద్దన్న కొంత ధాన్యంలోనే మీకుడా సగభాగాన్నిస్తాను. అలా కవిత తన ఇంట్లో ఉన్న ధాన్యంలో సగభాగాన్ని తీసుకునొచ్చి పార్వతీదేవి సంచిలో వేస్తుంది. అలా పార్వతీదేవి సంచిలోకి ధాన్యం చేరగానే వీరయ్య ఇల్లంతా ధాన్యం, ధనం, అలాగే బంగారంతో నిండిపోతుంది. మరోవైపు నీలకంఠయ్య భిక్షాటన చేస్తున్న వారిని వెతుక్కుంటూ వీరయ్య ఇంటి వద్దకు వస్తాడు. అరే, ఒక్కసారిగా నా ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోయింది. అసలు మీరెవరు? మీ ముఖంలో ఉన్న కళం చూస్తుంటే నాకు అర్థమవుతుంది మీరెవరో మహాత్ములని. అలా వీరయ్య అడగగానే భిక్షాటన చేసేవారి రూపంలో ఉన్న శివపార్వతులు కాస్త అసలు రూపంలోకి మారిపోతారు. వారిని చూసి వీరయ్య, అలాగే నీలకంఠయ్య ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోలేని వాడికి నేను ఒక్క రూపాయి కూడా ప్రసాదించను. ఎవరైతే ఇతరుల బాధని తమ బాధగా భావించి సహాయం చేస్తారో వారి వెంటనే నేను ఉంటాను. వారికి సుఖ సంతోషాలని ప్రసాదిస్తాను. అందులో భాగంగానే మేము వీరయ్య ఇంటిని ధనధాన్యాలతో నింపాము. అలాగే నీలకంఠయ్య ఇంట్లో ఉన్న ధనధాన్యాలని హరించాము. స్వామి, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై మనుషుల్లో భేదాల్ని చూడ్డాన్ని విడిచిపెట్టేస్తాను. అందరి పట్ల మర్యాదతో నడుచుకుంటాను స్వామి. సాటి మనుషులో కూడా శివయ్యను చూస్తాను స్వామి. అలా నీలకంఠయ్యకి కూడా బుద్ధొస్తుంది. శివపార్వతులు అందర్నీ ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతారు. ఇక ఆ క్షణం నుండి ఆ ఊరిలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండేవే కాదు. జనమంతా భక్తితో శివయ్య గుడికి వెళ్లేవారు. అలాగే శివపార్వతుల్ని దర్శించుకునేవారు. ఒక ఊరిలో లలితమ్మ అని ఒక ముసలావిడుండేది. ఆవిడ పేరుపై చాలా ఆస్తులుండేవి. ఆవిడ భర్త పేరు రాఘవయ్య. పాపం అనారోగ్యంతో మంచాన పడి ఉంటాడు. వారికొక కుమారుడుండేవాడు, పేరేమో సతీష్. సతీష్ భార్య చాటు భర్త. భార్య ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేవాడు. ఏమండి, ఎలా ఉంది ఇప్పుడు మీకు? నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను లలిత. ఇన్నేళ్ళు ఎంతో కష్టపడి నా కొడుకు కోసం చాలా ఆస్తిని సమకూర్చాను. ఆ ఆస్తినంతా ఇప్పుడు నీ పేరుపై ఉంది. ఆ ఆస్తితో నాకేం పనుందండి? ఆ ఆస్తిని నేను సతీష్ పేరుపైనే రాసేస్తాను. వద్దు లలిత, ఆస్తి చేతికొచ్చాక మనిషి మనసు ఎలా అయినా మారచ్చు. నువ్వు ఆ ఆస్తిని నీ వద్దనే ఉంచుకో. అప్పుడే వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా కాదని ఇప్పుడే ఇచ్చేసావనుకో, వాడు కోడలి మాట విని ఏమైనా చెయ్యగలడు. అలా చెప్తూ చెప్తూనే రాఘవయ్య కళ్ళు మూస్తాడు. పాపం లలితమ్మ చాలా బాధపడుతుంది. కాని సతీష్, అతని భార్య ప్రియ మాత్రం ఏమి పట్టనట్టుంటారు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఏమండి, మీ నాన్నగారు పోతూ పోతూ ఆ ఆస్తిని మీ అమ్మగారి పేరుపై రాశారు. మీకు ఆ విషయం తెలుసా? తెలుసు, అమ్మ ఈ విషయం ఎప్పుడో నాకు చెప్పింది. అయినా ఏం పట్టనట్టు అలా ఎలా ఉంటున్నారండి? ఎలా అయినా ఆ ఆస్తిని మీ పేరుపైకి మార్పించండి. ఇప్పుడు ఆ అవసరం ఏముంది? పేరుకు మాత్రం ఆస్తి అమ్మ పేరుపై ఉన్నా అనుభవిస్తున్నది మనమేగా. అయినా అమ్మకి ఎంత డబ్బొస్తుంది, ఎంత డబ్బు పోతుందన్న విషయాలు ఏమీ తెలియదు. ఇంత మొద్దు మనిషి ఏంటండి మీరు?
ఆవిడ పేరుపై ఆస్తుంటే ఆవిడ మీకే ఆ ఆస్తిని రాసిస్తుందన్న గ్యారంటీ ఏంటి? ఎప్పుడు ఆ శివాలయానికి వెళ్తూ ఉంటుంది. మీపై కంటే ఆవిడకి ఆ గుడిలో ఉండే పూజారిపైనే గౌరవం ఎక్కువ. ఏం తెలుసు, ఆ పూజారి ఏదైనా మాయమాటలు చల్లి చదువురాని మీ అమ్మగారి చేత సంతకాలు చేయించుకుంటే. హా, అలా ప్రియ చెప్పడంతో సతీష్ లలితమ్మ వద్దకు వెళ్తాడు. ఏమిటి సతీష్, ఎలా వచ్చావు? అమ్మా, నేనొక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. అలాగే ప్రారంభించు బాబు. అమ్మా, అందుకోసం నాకు ఆస్తి మొత్తం కావాల్సింటుంది. కాని మీ నాన్నగారు ఇప్పుడే ఆస్తిని నీ పేరుపై రాయొద్దని అన్నారా? అమ్మా, బయట ప్రపంచం చాలా ముందుకెళ్తూ ఉంది. నేను ఖచ్చితంగా ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించకపోతే నేను వెనకబడిపోతాను. ఇలాంటి సమయంలో నాకు ఉపయోగపడని ఆస్తి ఉంటే ఎంత, లేకుంటే ఎంత? నువ్వు చెప్పేది నిజమే బాబు. ఆస్తిని నీ పేరుపైనే రాస్తానులే. ఆ ఏర్పాట్లు కాస్త చూడు. అలా లలితమ్మ సతీష్ పేరుపై ఆస్తి మొత్తాన్ని రాసేస్తుంది. ఇక సతీష్ అలాగే ప్రియ ఆనందానికి అస్సలు అవతలుండవు. ఇక ఆస్తి చేతికి రావడంతో ప్రియ లలితమ్మని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఉండేది. వేలకి భోజనం కూడా పెట్టేది కాదు. సతీష్ కొడుకైన నిఖిల్ ఎప్పుడూ లలితమ్మ వద్దే ఉండేవాడు. అలా ఉండడం కూడా ప్రియకి నచ్చేది కాదు. ఏవండి చూస్తున్నారా, నిఖిల్ ఎప్పుడు మీ అమ్మగారి వద్దనే ఉంటున్నాడు. ఆవిడ నిఖిల్కి చెడు మాటలు నేర్పిస్తూ ఉన్నారు. దయచేసి ఆవిడ్ని ఇంటి నుండి దూరంగా పెట్టండి, లేదా పంపించేసేయండి. అప్పుడే నేను నా కొడుకుతో ప్రశాంతంగా ఉండగలను. అలా ప్రియ చెప్పడంతో సతీష్ లలితమ్మని ఒక శివాలయం వద్ద వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఏవండి, నన్ను క్షమించండి, మీరు చెప్పినా వినకుండా ఆస్తి మొత్తం సతీష్ పేరుపైనే రాసేశాను. కాని అతను మాత్రం భార్య మాటలు వింటూ నన్ను దూరం చేశాడు. ఇక నాకు ఈ శివ ఏ దిక్కు అంటూ గుడిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె దగ్గరకు ఆ గుడి పూజారి వస్తాడు. ఎవరమ్మా నువ్వు? నిన్ను ఎప్పుడు ఇక్కడ చూడలేదు. చూస్తూ ఉంటే చాలా పెద్దదానిలా ఉన్నావు, అలాగే డబ్బున్నదానిలా కూడా ఉన్నావు. ఎందుకు కన్నీరు పెడుతున్నావు, ఏమైంది? నా పేరు లలిత. నా కొడుకు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నేను వాడికి భారమయ్యాను. అయ్యో, ఎంత పని జరిగింది! ఈ మధ్య అందరూ ఇలానే తయారవుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను పుట్టినప్పటి నుండి ఆ శివయ్యనే కొలుస్తున్నాను. అయినా ఆ శివయ్య ఇలా ఎందుకు చేస్తున్నాడు, అస్సలు అర్థం కావడం లేదు. అయ్యో, అలా బాధపడకండమ్మా. మీకు నేనొక ఉపాయం చెప్తాను. రేపటి నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఇదిగోండి, ఈ గుడి ముందే బిల్వ పత్రాలున్నాయి. ఈ పత్రాలతో ప్రతిరోజు శివుణ్ణి పూజించండి. ప్రతిరోజు 108 బిల్వ పత్రాలతో ఈ శివయ్యని పూజ చెయ్యండి. ఆ శివయ్య ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబానికి చేరువ చేస్తాడు. అలా పూజారి చెప్పడంతో శ్రావణమాస వ్రతం చేయాలని నిర్ణయించుకుంటుంది. లలితమ్మ ప్రతిరోజు ఆ గుడిలోని నిద్రపోతూ ఉంటుంది. ప్రతిరోజు లేచి నదిలో స్నానం చేసి బిల్వ పత్రాలను కోసి వాటితో శివునికి పూజ చేస్తుంది. అలా ఆ ముసలావిడ పూజకి శివయ్య ప్రసన్నుడవుతాడు. నిఖిల్తో కలిసి ప్రియ ఒకరోజు బయటికెళ్తూ ఉంటుంది. ఇంతలో శివయ్య ఒక వ్యక్తి రూపంలో వచ్చి నిఖిల్ మెడపై కత్తి పెడతాడు. అయ్యో, నా కొడుకు నీ చెయ్యకు. నా ప్రాణమంతా నా కొడుకుపైనే పెట్టుకున్నాను, అతను నీ చెయ్యకు. నీకు మాత్రమే కొడుకున్నాడా? నీ భర్త కూడా ఒక తల్లికి కొడుకేగా. ఆ తల్లి తన కొడుకుకి దూరమయ్యి ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అలా శివయ్య అడగడంతో ప్రియకి బుద్ధొస్తుంది. నాకు బుద్ధొచ్చింది, ఇకపై నేను మా అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అలా ప్రియ చెప్పడంతో మామూలు వ్యక్తి రూపంలో ఉన్న శివయ్య అక్కడి నుండి మాయమైపోతాడు. సతీష్ కి జరిగిన విషయం చెప్తుంది ప్రియ. సతీష్ తాను చేసిన తప్పుని తెలుసుకుని గుడి వద్ద ఉన్న తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకునొస్తాడు. తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు.